రైతులకు నమస్కారం. ఈ వీడియోలో మనం వానాకాలంలో సాగు చేసే వరి దొడ్డి గింజల రకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేయడానికి అనువైన దొడ్డి గింజల రకాలను గనక మనం గమనించినట్లయితే, మొదటిది WGL 915. ఇది వరంగల్ వరి ఒకటి పేరుతో అందుబాటులో ఉన్నటువంటి వెరైటీ. దీని పంట కాలం 140 రోజులు. గింజలు లావుగా ఉండి అటుకులు మరియు పేలాల తయారీలో అనుకూలమైన వెరైటీగా గమనించవచ్చు. ఇది సుడిదోమ మరియు అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి పడిపోయే అవకాశం తక్కువగా, అంతేకాకుండా వీటి ఎత్తు కొంచెం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. దిగుబడి ఎకరానికి 26 నుంచి 28 క్వింటాల్ వరకు ఇస్తుంది. అలాగే JGL 24423 జగిత్యాల వరి ఒకటి అనే పేరుతో అందుబాటులో ఉన్నటువంటి రకం. వీటి పంటకాలం 120 నుంచి 125 రోజులు. వీటి గింజలు దొడ్డుగా ఉండి గ్రేడ్ ఏ కింద అమ్ముకోవడానికి వీలైన రకం. ఇది ముఖ్యంగా సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా చలిని చౌడును తట్టుకునే లక్షణం ఉంటుంది. ఈ రకం యొక్క కాండం దృఢంగా ఉంటుంది కాబట్టి పడిపోయే అవకాశం చాలా తక్కువ. వీటిని నేరుగా వెదజల్లి పండించే విధానాన్ని కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గింజ రాలే గుణం లేకుండా ఉంటుంది. వీటి దిగుబడి సామర్థ్యం సుమారుగా చూసుకుంటే 1 ఎకరానికి 32 నుంచి 34 క్వింటాల్ వరకు ఇస్తుంది. అలాగే ఇంకో రకం KNM 118 కోనారం సన్నాలు అనే రకం. పంటకాలం 120 నుంచి 125 రోజులు. వీటి గింజలు లావుగా ఉండి గ్రేడియే కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 30 క్వింటాల వరకు వస్తుంది. అలాగే JGL 18047 బతుకమ్మ అనే పేరుతో అందుబాటులో ఉన్నటువంటి రకం. ఇది పంటకాలం చూసుకున్నట్లయితే 120 రోజులు. వీటి గింజలు లావుగా ఉండి గ్రేడియే కింద అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. చలిని తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. అలాగే గింజలు రాలే గుణం 1010తో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటుంది. వీటి దిగుబడి ఎకరానికి చూసుకున్నట్లయితే 30 క్వింటాల వరకు ఇస్తుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.